హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో వర్చువల్ వర్క్ కాన్సెప్ట్ యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం క్వశ్చన్ చూడండి మనకున్న క్వశ్చన్ టూ బాల్స్ డిఎన్ఈ ఆఫ్ వెయిట్స్ పిఎన్ క్యూ సో ఇక్కడ టూ బాల్స్ డిఈ ఇచ్చారు వాటి వెయిట్స్ పిఎన్ క్యూ కెన్ స్లైడ్ ఫ్రీలీ అలాంగ్ ద లెస్ బార్స్ ఏసీ అండ్ బీసీ సో ఏసీ అండ్ బీసీఆర్ లెస్ బార్స్ సో మనం ఫ్రిక్షన్ కన్సిడర్ చేసుకోవాల్సిన నీడ్ లేదు the balls are connected by an inextensible string de okay so a string de as shown in figure using the principle of virtual work find the value of angle theta defining the position of equilibrium so now the system is in equilibrium under given condition the I mean, system equilibrium law only so the mention that. in the given position సిస్టమ్ ఈజ్ ఇన్ సిస్టమ్ మీన్స్ బాల్స్ డి అండ్ ఈ ఆఫ్ లెంత్ ఎల్ విచ్ ఆర్ అట్ అన్ యాంగిల్ థీటా విత్ ద ఇంక్లైన్ ప్లేన్ ఏసీ సో ఈ సిస్టమ్ మొత్తం ఈక్విలిబ్రియంలో ఉంది ఓకే సో ఇట్ ద గివెన్ పొజిషన్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం ఓకే మనం ఏం చేస్తాం ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది సపోజ్ ఈ డిసి నుంచి డిస్టెన్స్ ఎక్స్ అనుకోండి అంటే థీటాకి ఇది ఎడ్జిసెంట్గా ఉన్న డిస్టెన్స్ ఎక్స్ థీటాకి అపోజిట్గా ఉన్న డిస్టెన్స్ వై అంటే డిసి డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం సిఈ డిస్టెన్స్ వై అనుకుందాం లెట్ ఈస్ ఎజ్యూమ్ దట్ దీస్ టూ డిస్టెన్సెస్ ఆర్ ఎక్స్ అండ్ వై ఓకే మీరు ఇప్పుడు మొత్తం ఏబీసీ ట్రాంగిల్ చూడండి ఏబీసీ ట్రాంగిల్ ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఎలా చెప్తాము ఇక్కడ థర్టీ ఉంది సిక్స్టీ ఉంది నైంటీ అంటే టోటల్ వన్ ఎయిటీలో రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది నైంటీ డిగ్రీస్ సో ఇక్కడ నైంటీ డిగ్రీస్ అంటే ఇది రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఏబీసీ ఏ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఓకే సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ తీటా తీసుకుంటే మీకు డిస్టెన్స్ ఏమైపోతుంది ఇది లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎల్ అగైన్ మీరు అబ్జర్వ్ చేస్తే డిఈసి కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓకే ఏ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఏ రైట్ యాంగిల్ ట్రా ఇవన్నీ అక్కర్లేదు ప్రాబ్లమ్కి కానీ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నేను రాస్తున్నాను ఓకే ఏబీసీ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్

ఓకే అంటే కాస్ థీటా ఈక్వల్ టు అడ్జస్టెంట్ బై హైపోర్ట్ న్యూస్ కదా హైపోటా ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్ అయిపోతుంది కాస్ థిటా ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్ అయిపోతుంది అప్పుడు ఎక్స్ ఏమైపోతుంది ఎల్ కాస్థిటా అంటే ఈ డిసి డిస్టెన్స్ ఏమైపోతుంది ఎల్ కాస్థిటా అవుతుంది ఓకే నెక్స్ట్ సిఈ డిస్టెన్స్ ఏమవుతుంది సిఈఈ డిస్టెన్స్ ఏమవుతుంది సైన్ తీటా ఈక్వల్ టు మీరు ఈ ట్రాంగిల్లో సైన్ థీటా ఏ ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం మనం ట్రాంగిల్ డిసిఈఈ గురించి మాట్లాడుతున్నాం ఓకే సైన్ థీటా ఆపోజిట్ సైడ్ బై హైపోస్ వై బై ఎల్ ఓకే తీటాకు ఆపోజిట్ సైడ్ వై హైపోస్ ఎల్ ఓకే సో సిఈ వాల్యూని వై అనుకున్నాం కాబట్టి సిఈ వాల్యూ వై ఈక్వల్ టు ఎల్ సైన్ తీటా ఇవి ఈక్విలిబ్రియంలో ఉన్న డిస్టెన్సెస్ మనకి వర్చువల్ వర్క్ ప్రకారం ఏంటి ఈక్విలిబ్రియంలో ఉన్న డిస్టెన్స్కి మనం సమ్ ఇంక్రిమెంట్ అనేది యాడ్ చేస్తాం సమ్ డెల్టా ఎక్స్ అనేది యాడ్ చేస్తాం సో ఇక్కడ మనకు టూ డిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్కి డెల్టా ఎక్స్ యాడ్ చేస్తాం వైకి డెల్టా వై యాడ్ చేస్తాం ఓకే ఈక్విలిబ్రియంలో ఉన్న డిస్టెన్స్కి మనం సమ్ ఇంక్రిమెంట్ ఆఫ్ డిస్టెన్స్ అనేది యాడ్ చేస్తాం దాన్ని మనం వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అంటాం డెల్టా ఎక్స్ డెల్టా వై ఓకే సో ఈ ఎక్స్కి డెల్టా ఎక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే అంటే ఇక్కడున్న పొజిషన్కి మనం ఇంక్రిమెంట్ యాడ్ చేస్తే ఇది అప్వర్డ్ మూవ్ అవ్వచ్చు ఈ కేసులో ఈ డి పొజిషన్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది అనుకోండి అప్వర్డ్ షిఫ్ట్ అయ్యింది అనుకోండి ఈ పొజిషన్ డౌన్వర్డ్ షిఫ్ట్ అవుతుంది అంటే అడ్జస్ట్ అవుతుంది ఈ క్లిబ్బమ్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఓకే సో ఎక్స్కి డిఎక్స్ డెల్టా ఎక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఎక్స్ ఈక్వల్ టు ఎల్ కాస్ థీటా ఉంటే మామూలుగా డిఎక్స్ బై డి తీటా ఏమవుతుంది మైనస్ ఎల్ సైన్ తీటా అవుతుంది ఓకే మైనస్ ఎల్ సైన్ తీటా అవుతుంది డిఎక్స్ ఏమవుతుంది ఎల్ సైన్ తీటా అవుతుంది మైనస్ ఎల్ సైన్ తీటా డి తీటా అవుతుంది ఓకే మనం ఇక డిఎక్స్ అనే నొటేషన్ రాయట్లేదు కాబట్టి డెల్టా ఎక్స్ అనే నొటేషన్ రాస్తున్నాం కాబట్టి అదే నొటేషన్ తీసుకుందాం మైనస్ ఎల్ సైన్ తీటా డెల్టా తీటా ఓకే సో ఈ డిఎక్స్ బై డి తీటాని దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేస్తుంది మనకి డిఎక్స్ కానీ మనం వర్చువల్ వర్క్లో డిఎక్స్ అనే నొటేషన్ యూజ్ చేయం ఓకే డెల్టా ఎక్స్ అనే నొటేషన్ యూజ్ చేస్తాం కాబట్టి సో మైనస్ ఎల్ సైన్ తీటా డెల్టా తిటా అవుతుంది ఎక్స్కి మనం యాడ్ చేసిన వర్చువల్ డిస్ప్లేస్మెంట్ వాల్యూ మైనస్ ఎల్ సైన్ తీటా డి తేటా అవుతుంది ఓకే అది వై డైరెక్షన్లో కూడా డెల్టా వై ఈక్వల్ టు ఇక్కడ వై కూడా వై ఈక్వల్ టు ఎల్ సైన్ తీటా కదా ఓకే డివై బై డి తీటా ఏమైపోతుంది ఎల్ కాస్ తిటా అవుతుంది సైన్ థీటాకి డిఫరెన్సియేషన్ కాస్ తిటా సో డివై ఈక్వల్ టు ఎల్ కాస్ థీటా డి తీటా మనం డివై అనే నొటేషన్ యూజ్ చేయట్లేదు వర్చువల్ ఓట్లో సో డెల్టా వై ఈక్వల్ టు ఎల్ కాస్ తిటా డితేటా ఈ రెండు మనకి ఇంపార్టెంట్ ఓకే అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా మరి మనం డిస్టెన్స్కి మైనస్ కన్సిడర్ చేస్తామా అంటే నో ఓకే ఈ డిస్టెన్స్ మైనస్ ఎందుకు అవుతుంది అంటే ఈ కేసులో సపోజ్ మనం ఆ వర్చువల్ డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ ఇస్తే అంటే ఇది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది ఓకే కానీ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది ఇదేమో ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది డి ఈ పొజిషన్కి వస్తుంది ఈ ఈ పొజిషన్కి వస్తుంది ఓకే అంటే ఇది అప్వర్డ్ డిస్ప్లేస్ అవుతుంది బట్ ఇక్కడ ఫోర్స్ ఏమో డౌన్వర్డ్ మూవ్ అవుతుంది అంటే ఈ తీటా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది ఓకే సో ఇక్కడ మనం సైన్ మైనస్ కన్సిడర్ చేసుకోవాల్సిన పని లేదు ఓకే సో ఈ డిస్టెన్స్ కి మైనస్ సైన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నో నీడ్ టు టేక్ మైనస్ సైన్ ఓకే సో మైనస్ సైన్ కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు డిస్టెన్స్కి దట్ డిపెండ్స్ అనమాట ఇది పొజిషన్ మనం డౌన్వర్డ్ షిఫ్ట్ చేస్తున్నామా అప్వర్డ్ షిఫ్ట్ చేస్తున్నామా అన్న దాని మీద డిపెండ్ అయ్యి డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ సైన్ కన్సిడర్ చేసుకోవాల్సిన పని లేదు ఓకే ఇప్పుడు వర్చువల్ వర్క్ అప్లై చేయాలి అంటే వర్చువల్ వర్క్ ప్రిన్సిపల్ ఏంటి వర్చువల్ వర్క్ ప్రిన్సిపల్ ఏంటి టోటల్ వర్క్ డన్ బై ఆల్ ద ఫోర్సెస్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ ఇక్కడ ఏ ఫోర్సెస్ ఉన్నాయి అండ్ ఏ ఏ ఫోర్సెస్ వర్క్ చేస్తాయి ఏ ఏ ఫోర్సెస్ వర్క్ చెయ్యవు ఓకే ఏ ఫోర్సెస్ వర్క్ చేస్తాయి ఇక్కడ ఇక్కడ పి ఇలా ఉంది మనం ఇది ఇంక్లైన్ ప్లేన్ కాబట్టి ఇది ఎక్స్ ఇది వైగా ఎజమ్ చేసుకోండి ఇక్కడ కూడా ఈ ఇంక్లైన్ ప్లేన్ కి ఇది ఎక్స్ ఇది వైగా ఎజమ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ పి డౌన్వర్డ్ ఇలా మూవ్ అవుతుంది ఓకే పిని మనం లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చు ఇక్కడ థర్టీ అయితే ఇక్కడ సిక్స్టీ పీకి హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుంది కదా పీ కాస్ సిక్స్టీ ఇది పి సైన్ సిక్స్టీ ఓకే ఇక్కడ వర్క్ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఇది డిస్ప్లేస్ అవుతుంది ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్ అవుతుంది ఓకే డిస్ప్లేస్మెంట్కి నార్మల్గా ఉన్న కాంపోనెంట్ అనేది వర్క్ చెయ్యదు ఓకే ఇట్ విల్ పర్ఫామ్ నో వర్క్ సో పీ సైన్ తీటా విల్ పర్ఫామ్ నో వర్క్ సో పీ కాస్ తిటా మాత్రమే వర్క్ చేస్తుంది ఓకే అండ్ ఇక్కడ సపోజ్ నార్మల్ రియాక్షన్ వస్తే ఇది ఇంక్లైన్ ప్లేన్తో ఈ బాల్ కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ నార్మల్ రియాక్షన్ వస్తే నార్మల్ రియాక్షన్ కూడా డిస్ప్లేస్మెంట్కి పర్పడిక్యులర్గా ఉన్నది కాబట్టి వర్చువల్ వర్క్లో డిస్ప్లేస్మెంట్కి పర్పడిక్యులర్గా ఉన్న ఫోర్స్ అనేది వర్క్ చేయదు సో ఇక్కడ వేసే నార్మల్ రియాక్షన్ కూడా వర్క్ చేయదు నెక్స్ట్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అంటే ఇది ఇంటర్నల్ ఫోర్స్ కాబట్టి స్ట్రింగ్లో ఉండేది సో ఇంటర్నల్ ఫోర్సెస్ స్ట్రింగ్లో ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్లో ఉండే ఇంటర్నల్ ఫోర్సెస్ లైక్ టెన్షన్ కంప్రెషన్ అలాంటివి కూడా వర్క్ చేయవు అని ఇంట్రడక్టరీ వీడియోలో మనం డిస్కస్ చేసాం ఓకే సో ఇప్పుడు వర్క్ చేస్తున్న ఒకటే ఒక ఫోర్స్ ఎవరు పీ కాస్ సిక్స్టీ ఓకే అండ్ పీ కాస్ సిక్స్టీ ఏమో డౌన్వర్డ్స్ ఉంది ఈ బాల్ డి ఏమో అప్వర్డ్ డిస్ప్లే అవుతు డిస్ప్లేస్ అవుతుంది ఓకే సో పాజిటివ్ వర్క్ అవుతుందా నెగిటివ్ వర్క్ అవుతుందా నెగిటివ్ వర్క్ అవుతుంది ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఒక డైరెక్షన్లో ఉంది పీ కాస్ సిక్స్టీ ఇంకొక డైరెక్షన్లో ఉంది సో మైనస్ పీ కాస్ సిక్స్టీ ఇంటూ డెల్టా ఎక్స్ ఇది నెగిటివ్ వర్క్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ సిస్టంలో అదర్ బాల్ కూడా ఉంది కదా సో ఇది క్యూ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది ఇక్కడ సిక్స్టీ డిగ్రీస్ అయితే ఇక్కడ థర్టీ డిగ్రీస్ సో ఇది క్యూ కాస్ట్ థర్టీ అవుతుంది కాంపోనెంట్ ఇది క్యూ సైన్ థర్టీ అవుతుంది ఓకే సో ఇప్పుడు క్యూ సైన్ థర్టీ ఎలా అవుతుంది ఈ ఈఎమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అవుతుంది అంటే ఎలాంగ్ ద ప్లేన్ డిస్ప్లేస్ అవుతుంది క్యూ సైన్ థర్టీ ఏమో డిస్ప్లేస్మెంట్కి నార్మల్గా ఉంది పర్పెడిక్యులర్గా ఉంది సో ఇది వర్క్ ఏం చేయదు అగైన్ ఇక్కడ కూడా టెన్షన్ వర్క్ ఏం చేయదు ఇక్కడ కూడా నార్మల్ రియాక్షన్ మనం డ్రా చేసినా కూడా ఆ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ కూడా డిస్ప్లేస్మెంట్ పర్పెడిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ పర్ఫామ్ నో వర్క్ సో ఇక్కడ కూడా వర్క్ చేస్తున్న ఒకటే ఒక ఫోర్స్ ఏంటి క్యూ కాస్ థర్టీ మీరు అబ్జర్వ్ చేస్తే క్యూ కాస్ థర్టీ డైరెక్షన్ ఇటువైపే ఉంది డిస్ప్లేస్మెంట్ కూడా ఇటువైపే ఉంది ఓకే సో ఇది పాజిటివ్ వర్క్ చేస్తుంది ప్లస్ క్యూ కాస్ థర్టీ ఇంటూ डेटा वै ओके इंकेम फोर्स टू जीरो. टोटल वर्क डन बै आल द फोर्स ऐक्टिंग ऑन द सिस्टम इज ईक्वल टू जीरो अकॉर्ंग टू प्रिंसिपल ऑफ वर्चुअल वर्क अकॉर्ंग प्रिंसिपल ऑफ वर्चुअल वर्क ओके सो क्यू का थर्टी इंटू डेलटा वै ఈక్వల్ టు కాస్ సిక్స్టీ ఇంటూ డెల్టా ఎక్స్ ఓకే డెల్టా ఎక్స్ డెల్టా వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైపోతుంది క్యూ కాస్ థర్టీ ఇంటూ క్యూ కాస్ థర్టీ ఇంటూ డెల్టా వై వాల్యూ ఎల్ కాస్ థిటా డితిటా డెల్టా వై వాల్యూ ఎల్ కాస్థిటా డి తీటా क् पी का पी का सिक्टी इंट डेलटा एक्स वाल्यू मैन एटा डी थीटा सो मैं नैगटिव सैनिक थीटा डी थीटा ओके సో ఎల్ ఎల్ క్యాన్సిల్ డి తీటా డిథిటా క్యాన్సిల్ సో క్యూ ఇంటూ కాస్ సిక్స్టీ అంటే వన్ బై టూ ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు పి ఇంటూ కాస్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ ఇంటూ సైన్ థీటా సో సైన్ థీటా బై కాస్ థీటా రాసుకున్నాం అనుకోండి మనం ఏమైపోతుంది సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు క్యాన్సిల్ Q by P root 3. So tan theta equal to Q by P root 3. Okay. Okay. Sorry, here, cos 30 is root 3 by 2. Cos 60 is 1 by 2. Okay. So sin theta by cos theta equal to Q root 3 by P. Okay. క్యూ రూట్ త్రీ బై పీ ఓకే కాస్ థర్టీ రూట్ త్రీ బై టూ నేను బై మిస్టేక్ రాసాను కాస్ సిక్స్టీ వన్ బై టూ ఓకే సో ట్యాన్ థియా ఈక్వల్ టు క్యూ రూట్ త్రీ బై పీ ట్యాన్ థిటా ఈక్వల్ టు క్యూ రూట్ త్రీ బై పీ ఇన్ కేస్ మనకి ఈ బాల్ వెయిట్స్ పీక్యూ వాల్యూస్ ఇచ్చేసారనుకోండి అవి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది ఓకే